హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు హాలీ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో వైట్ గర్ల్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్లో మూవీలో మెయిన్ క్యారెక్టర్ సారాని మనకు చూపిస్తూ ఉంటారు. సారా ఒక పెయింటింగ్ కంపెనీలో పార్ట్ టైం జాబ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకి స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తూ ఉంటారు సారాని, తన ఫ్రెండ్ కేటీని. వాళ్ళిద్దరు ఒక న్యూ హౌస్కి షిఫ్ట్ అయి ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తూ ఉంటారు బ్లూని, తను ఒక డ్రగ్ డీలర్. ఇక సారా అతన్ని చూసి అట్రాక్ట్ అయి ఉంటుంది. అంతేకాదు తనపై ఒక లవ్ కూడా ఉంటుంది. ఇక ఆ రోజు వాళ్ళు న్యూ హౌస్ కి షిఫ్ట్ అవడం వల్ల ఆ రోజు నైట్ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆ రోజు నైట్ సారా బ్లూ దగ్గరికి వెళ్లి తనతో పరిచయం పెంచుకోవాలనుకుంటుంది, కానీ బ్లూ తనని అవాయిడ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని మనకు ఆఫీస్ లో చూపిస్తూ ఉంటారు. తన వేసిన పెయింటింగ్ కి మంచి రివ్యూ రావడం వల్ల తన బాస్ డేవిడ్ తనని ఆఫీస్ రూమ్ కి పిలిచి తనని అప్రిషియేట్ చేస్తాడు. సారాకి డ్రగ్స్ వాడడం అంటే చాలా ఇష్టం. అప్పుడు తనకు డ్రగ్స్ ఇచ్చి అక్కడ తనతో ఇంటిమేట్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని ఒక షాప్ లో చూపిస్తూ ఉంటారు. సారా తన డ్యూటీ పూర్తయ్యాక తను ఆ షాప్ కి వెళ్లి ఉంటుంది. అక్కడ తనకు బ్లూ కనిపిస్తాడు. అక్కడ తనతో పరిచయం పెంచుకొని బాగా క్లోజ్ అవుతారు. తర్వాత తనని తన ఇంటికి తీసుకుని వచ్చి అక్కడ తన ఫ్రెండ్స్ తో బాగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడ సారా ఫ్రెండ్ కేటీని బ్లూ ఫ్రెండ్ రాబర్ట్ లైక్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనని లవ్ చేస్తూ ఉంటాడు. సారా బ్లూని ఇష్టపడడం వల్ల ఆ రోజు నైట్ పార్టీలో తనతో ఇంటిమేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని ఆఫీస్ లో చూపిస్తూ ఉంటారు. తన బాస్ తన దగ్గరికి వచ్చి ఈ రోజు నైట్ పార్టీ ఉంది, తనని రమ్మని పిలుస్తాడు. ఇక సారా సరే అని చెప్పి తన డ్యూటీ పూర్తయ్యాక వెళ్లి బ్లూని కలుస్తుంది. అక్కడ తనతో కలిసి డ్రింక్ చేస్తుంది. ఇక సారా తనకు క్లోజ్ అవడం వల్ల బ్లూ తన ముందే డ్రగ్స్ సేల్ చేస్తూ ఉంటాడు. అది చూసిన సారా లైక్ చేస్తుంది, ఎందుకంటే తనకు డ్రగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక తర్వాత సారాని బ్లూ తన ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ తన మామని పరిచయం చేస్తాడు. తర్వాత తన హౌస్ ని తనకు చూపిస్తాడు. ఇక తర్వాత సారా బ్లూని తన బాస్ పిలిచిన పార్టీకి తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ బాస్ కి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే డేవిడ్ సారాని లైక్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పార్టీ పూర్తయిన తర్వాత సారా తన ఫ్రెండ్స్ తో కలిసి క్యాబ్ లో వెళ్తుంది. ఇక తన ఫ్రెండ్స్ క్యాబ్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తను బ్లూ తో కలిసి అక్కడ కార్ లోనే ఇంటిమేట్ అవుతుంది. ఇక తర్వాత బ్లూ సారాని తన హెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు, అతనికి పరిచయం చేస్తాడు. అతను బ్లూ కి కొంత స్టఫ్ ఇచ్చి తనని సేల్ చేయమని అంటాడు. తర్వాత బ్లూ సారా ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ బ్లూ దగ్గరికి తన పార్ట్నర్ వచ్చి డ్రగ్ సేల్ చేయడానికి తీసుకొని వెళ్తాడు. బ్లూ తన హెడ్ ఇచ్చిన డ్రగ్ ప్యాకెట్ ని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఇక తను తన పార్ట్నర్ తో కలిసి డ్రగ్ సేల్ చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు అతని దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసి తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇక అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లడం చూసి సారా చాలా భయపడుతుంది. తర్వాత తను వదిలేసిన డ్రగ్ ప్యాకెట్ ని తీసుకొని తను తన ఇంటికి వెళ్లిపోతుంది. ఇక జరిగిన విషయాన్ని తన ఫ్రెండ్ కేటీకి చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే తను బ్లూని లవ్ చేస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని బ్లూని జైల్లో చూపిస్తూ ఉంటారు. సారా తనని కలవడానికి జైలుకి వెళ్లి ఉంటుంది. అప్పుడు బ్లూ తన డ్రగ్ ప్యాకెట్ ని రెస్టారెంట్ లో వదిలేసి మర్చిపోయానని తను బాధపడుతూ ఉంటాడు. కానీ సారా నువ్వేం బాధపడకు, ఆ డ్రగ్ ప్యాకెట్ ని నేను తీసుకుని ఇంటికి వెళ్లానని తనతో అంటుంది. బ్లూ తన హెడ్ మంచివాడు కాదు, వెంటనే ఆ డ్రగ్ ప్యాకెట్ ని తనకు వెళ్లి ఇచ్చేయమని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని తన ఫ్రెండ్ ని మనకు చూపిస్తూ ఉంటారు. సారా ఆ డ్రగ్ ప్యాకెట్ ని తనకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ సారాకి ఒక పోలీస్ ఆఫీసర్ కనపడతాడు. అతన్ని చూసి భయపడి తను తిరిగి వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు సారాని. సారా ఒక లాయర్ దగ్గరికి వెళ్లి మీట్ అవుతుంది. అప్పుడు సారా తనతో ఎలాగైనా బ్లూని ఆ కేసు నుంచి బయటికి తీసుకొని రావాలని తనతో అంటుంది. అప్పుడు ఆ లాయర్ తనకి కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇవ్వాలని అంటాడు. సారా సరే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక తర్వాత సారా ఆ మనీ కోసం తను ఆ డ్రగ్ ప్యాకెట్ ని తన హెడ్ కి ఇవ్వకుండా తను సేల్ చేయాలనుకుంటుంది. తర్వాత తన బాస్ దగ్గరికి వెళ్లి ఆ డ్రగ్ ని సగం సేల్ చేస్తుంది. ఇక తర్వాత సారా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లి అక్కడ తన డ్రగ్ ప్యాకెట్ ని సేల్ చేస్తుంది. అప్పుడు తనకు కొంత అమౌంట్ వస్తుంది. ఇక తను పబ్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు తనకు డ్రగ్ డీలర్ కనిపిస్తాడు. అప్పుడు తనని అడుగుతాడు బ్లూ ఎక్కడికి వెళ్లాడని. అప్పుడు సారా తనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారని అంటుంది. అప్పుడు ఆ డీలర్ కోపం వచ్చి తనని కొట్టి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు సారా. సారా లాయర్ దగ్గరికి వెళ్లి మీట్ అవుతుంది, తనకి అడ్వాన్స్ ఇస్తుంది. అప్పుడు ఆ లాయర్ కేస్ టేకప్ చేస్తాడు. ఇక తర్వాత ఆ లాయర్ కేసు పూర్తవ్వాలంటే తనకు మిగిలిన అడ్వాన్స్ కూడా ఇచ్చేయాలని తనతో అంటాడు. తర్వాత ఆ బిల్ని తనకిచ్చేస్తాడు. ఆ బిల్ చూసిన సారా చాలా భయపడిపోతుంది, ఎందుకంటే అందులో చాలా అమౌంట్ ఉంటుంది కనుక. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని జైల్లో చూపిస్తూ ఉంటారు. సారా వెళ్లి బ్లూని మీట్ అవుతుంది. తను లాయర్ని కన్సల్ట్ చేశానని, కేసు టేకప్ చేశాడని తనతో అంటుంది. ఆ మాట విన్న తర్వాత బ్లూ చాలా సంతోషిస్తాడు. ఇక తర్వాత సారా ఆ మనీ కోసం తన బాస్ దగ్గరికి వెళ్తుంది. ఆ రోజు నైట్ అక్కడ తనతో ఇంటిమేట్ అవుతుంది. ఇక తర్వాత సారా తనకు కొంత అమౌంట్ కావాలని తనని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ బాస్ తనని కొంతమంది డీలర్
దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ డీలర్ల ద్వారా తనకు కావాల్సిన అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రావడం వల్ల తను చాలా సంతోషిస్తుంది. ఆ రోజు నైట్ పబ్లో తను డ్రింక్ చేసి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ తను డ్రింక్ ఎక్కువై తను అక్కడే పడిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి చూస్తే తన బాస్ హౌస్ లో ఉంటుంది. ఇక నైట్ మొత్తం తను సంపాదించిన డబ్బులు మొత్తం తను లేచి చూసేసరికి తన దగ్గర ఉండవు. ఇక తను భయపడిపోతుంది. అక్కడ తన బాస్ ని తన అమౌంట్ ఏమైందని తనని అడుగుతుంది. తను తనకు తెలియదని అంటాడు. ఇక తను డబ్బులు పోగొట్టుకున్నందుకు తను చాలా బాధపడుతుంది. ఇక లాయర్ ని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి తను చాలా అందంగా రెడీ తన దగ్గరికి వెళ్తుంది తనని అట్రాక్ట్ చేయాలని. ఇక తను లాయర్ ని మీట్ అయి తన దగ్గర అమౌంట్ లేదని తనతో చెప్పుకొని తను బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ లాయర్ తనని చూసి అట్రాక్ట్ అవుతాడు. తనతో ఒక రోజు స్పెండ్ చేయమని తనతో అంటాడు. సారా అందుకు ఒప్పుకుంటుంది. ఇక తర్వాత తను లాయర్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ డిన్నర్ చేస్తుంది, డ్రింక్ చేస్తుంది. ఇక ఆ రోజు నైట్ ఆ లాయర్ తో సారా ఇంటిమేట్ అవుతుంది. తను ఆ రోజు డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల తన హెల్త్ అప్సెట్ అయిపోతుంది. ఇక ఆ లాయర్ కేస్ టేకప్ చేసి ఆ కేసు విన్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి సారాని చూపిస్తూ ఉంటారు. ఇక సారా తను కళ్ళు తెరిచి చూసేసరికి తనకు బ్లూ కనిపిస్తాడు. అతన్ని చూసి సారా చాలా సంతోషిస్తుంది, అంతేకాదు ఆశ్చర్యపోతుంది కూడా. ఇక నెక్స్ట్ సీన్ లో సారాని బ్లూని ఇద్దరిని చూపిస్తూ ఉంటారు. బ్లూ తనకి ప్రపోజ్ చేస్తాడు తనని పెళ్లి చేసుకోమని. అందుకు సారా ఒప్పుకుంటుంది. ఇక ఆ సంతోషంలో వాళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. అలా ఉండగా వాళ్ళిద్దరు కలిసి ఒకరోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు బ్లూ యొక్క డీలర్ హెడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి తనని మోసం చేశారని వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఇక తను సారాపై చేయి చేసుకోవడం వల్ల బ్లూకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో తనని చంపేస్తాడు. ఇక తనని చంపడం వల్ల పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక తను పర్మనెంట్ గా జైల్లోనే ఉండిపోతాడు. ఇక అరెస్ట్ చేసిన బ్లూని చూసి సారా చాలా అప్సెట్ అవుతుంది, అంతేకాదు తను చాలా బాధపడుతుంది కూడా. ఇక నెక్స్ట్ సీన్ లో సారా తను డిస్కంటిన్యూ చేసిన కాలేజ్ ని తిరిగి కంటిన్యూ చేస్తున్నట్లు మనకు చూపిస్తారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రేమ ఎంత గొప్పదో. ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. దయచేసి ప్రేమను డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.